హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిడ్నే న్యూస్. జూలై 1 నుంచి విద్యా సంస్థలు, స్కూల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ మనం ప్రకటన చూసే ఉంటాం, పేపర్లలో కూడా వచ్చింది చూసాం. అయితే పేరెంట్స్ అందరికీ సూచన, మీ పిల్లలని స్కూల్స్లో అడ్మిషన్ చేయాలనుకుంటే కొత్త స్కూల్లో అడ్మిషన్ చేయాలనుకున్నారా, లేదా పాత స్కూల్లోనే మీరు మళ్ళీ పిల్లలను తర్వాత గది తరగతులకు పంపించాలనుకుంటున్నారా, పై తరగతులకు పంపించాలనుకుంటున్నారా, అయితే స్కూల్స్ అధికంగా ఫీజు వసూలు చేస్తున్నాయా, బుక్స్ అని, డ్రెస్ అని, టై బెల్ట్ ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ డబ్బులు కలిపి ఒక మీకు ఒక 56,000 రూపాయలు ఒక ఎల్కేజీ యూకేజీ నుంచి 5వ తరగతిలోకి 56,000 రూపాయలు, ఆ పై తరగతిలోకి 80-70,000 రూపాయలు మీకు ఫీ వేస్తున్నారా, తస్మాత్ జాగ్రత్త. మీకు జీవో నంబర్ 46 పూర్తిగా తెలుసా? తెలవకుంటే తెలంగాణ ఏదైతే గవర్నమెంట్ జీవో నంబర్ 46 ఇచ్చిందో 46, ఆ జీవో నంబర్ ప్రకారం మీరు ఒక్కసారి ఆ జీవో నంబర్ని చదవవలసిందిగా పేరెంట్స్ని కోరుతున్నాం. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్న పేరెంట్స్ ఉన్నారో జీవో నంబర్ 46ను ఒక్కసారి క్షుణ్ణంగా చదవండి. ప్రభుత్వం ఏమని చెప్పింది? ప్రభుత్వం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఫీ వసూలు చేయరాదు. ఒకవేళ వసూలు చేసినా కానీ ఏదైతే అడ్మిషన్ ఫీలు అయితే అసలే వసూలు చేయరాదు. మిగతా ఫీలు, ట్యూషన్ ఫీ అయితే మీరు ఆన్లైన్ క్లాసులు కానీ ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కేసులుగైనా ఏదైనా కేసులకు కానీ సంబంధించి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే పిల్లలను జాయిన్ చేసుకోవాలని, దాని తర్వాత ఫీజు కూడా నియంత్రించారు. ఎలా నియంత్రించారంటే మీరు కేవలం మంత్లీ ఫీజు మాత్రమే పే చేయాలని చెప్పేసి స్పష్టంగా జీవో నంబర్ 46లో పొందుపరిచారు. ఒక్కసారి మీరు మోసపోకుండా ఆ జీవో నంబర్ చదివి లేదా ఆ జీవో నంబర్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో సంబంధిత స్కూల్కి వెళ్ళి మీరు ఆ స్కూల్లో ఆ జీవో నంబర్ని చూపించి మీ ఫీజు కట్టండి. అంతేగాని సార్ ఇయర్లీ ఫీజు ఏదైతే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో 2021 సంవత్సరానికి 2021 ఎకడమిక్ ఇయర్కి ఫీ అనేది, అడ్మిషన్ ఫీ అనేది అసలే పే చేయకూడదు. ప్లస్ ఏదైతే ఫీ పే చేయాలనుకుంటారో మీ ట్యూషన్ ఫీ, అది మంత్లీ వైజ్గా పే చేయండి. ఎందుకంటే మళ్ళీ కరోనా విజృంభిస్తే ఎప్పుడు స్కూల్స్ మళ్ళీ లాక్డౌన్ చేస్తారో, స్కూల్స్ ఎప్పుడు బంద్ చేస్తారో తెలియదు కాబట్టి మీరు దయచేసి కేవలం మంత్లీ ఫీజు కట్టండి. సో దానివల్ల మీ డబ్బు మీ దగ్గరనే ఉంటుంది, మళ్ళీ మీరు మోసపోయి 50-60 వేలు కట్టి మీరు అనవసరంగా మోసపోకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్కూల్స్ ఇప్పుడు ఆఫర్ ప్రకటిస్తాయి. ఎలా ఆఫర్ ప్రకటిస్తాయంటే సార్ 50,000 ఫీజు ఉంది కదా, మీరు సంవత్సరం ఫీజు ఒకటేసారి కడితే మేము 10,000 తగ్గిస్తాం, 40,000 కట్టండి అంటారు. సో ఇలాంటి మోసాలకు కూడా మీరు బలి కాకండి. ఎందుకంటే ఇవన్నీ స్కూల్ యజమానియాలు డబ్బులు పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తాయి. సో దయచేసి ఏదైతే జీవో నంబర్ 46 ఉందో ఆ 46 ప్రకారమే మీరు నడవండి. జీవో నంబర్ 46లో ఏముందంటే క్షుణ్ణంగా చదవండి, ఈ అడ్మిషన్ ఫీ అసలే లేదు, అడ్మిషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. మళ్ళీ ఫీ అనేది నెల అంటే మంత్లీ వైజ్ నెల కడితే బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్లో ఉంది, ఆ దాని ప్రకారంగా మీరు కట్టండి. మీరు మోసపోయి 50,000, 60,000, 70,000 కట్టాల్సిన అవసరం లేదు, కట్టకండి, దయచేసి కట్టకండి. ఎందుకంటే కష్టార్జితం ఇప్పుడు సిచ్యువేషన్, అందరి పరిస్థితులు బాగలేవు, అందరూ ఫైనాన్షియల్ క్రైసిస్లోనే ఉన్నాము. ఈ సిచ్యువేషన్లో డబ్బులు కట్టడం అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. ఓకే ఎంప్లాయీస్ వీళ్ళు వాళ్ళు కడతారేమో కానీ ఎవరైతే బిజినెస్ పర్సన్స్ కానీ అంతకంటే తక్కువ స్థాయిలో ఎవరైతే చేస్తున్నారో, కూలీ నాలి చేసుకొని బతుకునే వాళ్ళు మాత్రం ఒకరి పిల్లలను చూసి ఇంకొక పిల్లలను ఖచ్చితంగా స్కూల్కి పంపించాలనే ఉద్దేశంతో అప్పో విప్పో చేసి మళ్ళీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకండి. దయచేసి ఈ సూచనను పాటించవలసిందిగా అని చెప్పేసి విద్యా సంస్థలు, ఏదైతే విద్యార్థి సంఘాలు మరియు ఇతర సంఘాలు మరియు పొలిటికల్ పార్టీసు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా కోరుతున్నాయి ప్రజలని. దయచేసి పేరెంట్స్ మీరు మాత్రం మోసపోవద్దు. పిల్లలను, మీ పిల్లలకి ఏ వస్తువు ఏదైనా కొనాలనుకున్నా, బుక్స్ కొనాలనుకున్నా, అకాడమిక్స్ బుక్స్ ఏం కొనాలనుకున్నా బెటర్ మీరు గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే కొన్ని రోజులు ఆగి కొనండి. అండ్ ఎంతకైనా మంచిది గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం ఇంకా శ్రేష్టకరం. మీ గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు నాణ్యత ఏదైతే నాణ్యత పరిమాణాలు ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళలో. ఒక్కసారి ఆలోచించండి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు ఉన్న ఫ్యాకల్టీ మొత్తం చింద్రాభద్రమయ్యారు, ఎవరు కూడా ఫ్యాకల్టీస్ కూడా లేరు, కొంతమంది చేంజ్ అయిపోయారు, వేరే బిజినెస్ పెట్టుకోవడమో అలా జరిగిపోయింది. సో ఉన్న వాళ్ళు కూడా వచ్చే సూచనలు లేవు, వచ్చినా కూడా వాళ్ళు కేవలం డిగ్రీ
కంప్లీట్ చేసుకునే ఉన్నాం తప్ప మీద ఏదైతే టీచింగ్కి సంబంధించిన అటెంట్ ఎగ్జామ్స్ కానీ అలాంటి క్వాలిఫై అయ్యి లేరు. సో కాబట్టి మీరు దయచేసి బీఎడ్ చేసి కూడా లేరు, అలాంటి ఫ్యాకల్టీతో స్కూల్స్ నడుపుతున్నారు. కేవలం మీరు దయచేసి మీరు మాత్రం ఈ ఏదైతే మాఫియాలో ఈ స్కూల్ మాఫియాస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అధిక ఫీజులు దండుకోవడం, మళ్ళీ రిజిస్ట్రేషన్ లేకుండా కానీ వీళ్ళు బ్రాంచెస్గా పెట్టుకొని నడిపించడం, ఇలాంటివి చాలా జరిగినాయి, మనం చూసాం కూడా. సో దయచేసి మీరు మాత్రం మోసపోవద్దు. ఈ అకాడమిక్ ఇయర్లో మాత్రం నో అడ్మిషన్ ఫీ అయితే అసలే లేదు. మళ్ళీ టీసీ 8వ తరగతి వరకు టీసీ అడగాల్సిన అవసరం లేదు. ఏ స్కూల్లో అయినా అడ్మిట్ కావచ్చు గవర్నమెంట్ జీవో ప్రకారం. దయచేసి ఇది గమనించండి. మీరు తల్లిదండ్రులకు చెప్తున్నాము, విద్యార్థులు భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ఒక్కసారి విద్యార్థుల భవిష్యత్తు ప్రకారం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. లేదా మీరు ఒకే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే మాత్రం ఇవి మీరు అనవసరంగా వృధాగా డబ్బులు మాత్రం వృధా చేసుకోవద్దు. బుక్స్ కూడా కొనే ముందు ఆలోచించి తీసుకోండి. పాండమిక్ సిచ్యువేషన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో మీరు పేరెంట్స్ మీ యొక్క కష్టార్జితాన్ని వృధా చేసుకోవద్దని చెప్పేసి విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నాయి. ప్లీజ్ కీప్ వాచింగ్ జిట్నే న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.